రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని రామన్నపల్లె మండపల్లి గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి ఎంపీపీ పడగల మానసలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ లో వోల్టేజీ ఉండటంతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ రోజు నుండి నాణ్యమైన కరెంటు వచ్చి గ్రామస్తుల బాధలు తొలగిపోతాయని తెలిపారు. ఇంకా ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడగల మానస, సర్పంచులు రంగయ్య, శివజ్యోతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న, వార్డు మెంబర్లు, గ్రామస్తులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తంగళ్ళపల్లి మండలంలో ఉన్నటువంటి మండేపల్లి గ్రామంలో లో వోల్టేజ్ నివారణ కోసం రెండు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాటిని ఈరోజు ఈ గ్రామంలో ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఎటువంటి విద్యుత్ సమస్యలైనా పరిష్కరించడం కోసం మా పాలకవర్గం సిద్ధంగా ఉంది. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా పరిష్కారం చేస్తాం. ఈ లో వోల్టేజ్ను నివారించుకోవడం కోసం ఈరోజు ఇక్కడ రెండు ట్రాన్స్ఫార్మర్లు కొత్త వేసుకోవడం చాలా శుభదినంగా నేను భావిస్తున్నాను. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఈరోజు ప్రారంభించుకున్నాము. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రివర్యులు కేటీ రామారావు గారు నిరంతరం ఉచిత విద్యుత్ను ఇస్తూ మరి గ్రామంలోని ఎటువంటి తుప్పు పట్టిన పోల్లు కానీ ఏది కానీ సమస్య ఉంటే దాన్ని వెంటనే పరిష్కారం చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రివర్యులు కేటీ రామారావు గారు మరి పల్లె ప్రగతిలో భాగంగా మరి అన్ని ఏర్పాటు చేసుకునే విధంగా మనకు సౌకర్యాలు కల్పించినందుకు వారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి అదే విధంగా మరి మండపల్లి గ్రామంలోని ఇంకా ఏదైనా సమస్య, విద్యుత్కు సంబంధించిన సమస్యలు ఉంటే కానీ మరి సెస్ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్తే దాన్ని కూడా మనము అభివృద్ధిలో భాగంగా దాన్ని ముందుకు తీసుకెళ్లి మరి ఆ సమస్యను పరిష్కరించుకుందామని తెలియ